హలో ఎవరివన్ వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ నేను మీ శ్రీరామచంద్ర ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఇరవై ఆరు జిల్లాల నుంచి ఏప్రిల్ నాలుగవ తారీఖున అధికారికంగా పరిపాలన ప్రారంభమైంది ఆల్రెడీ మనము ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ గురించి ఆ బ్యాక్ డ్రాప్లో మనం ఒక వీడియో చేయడం జరిగింది దానికి కంటిన్యూషన్లో ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు వచ్చిన తర్వాత జిల్లాల యొక్క ప్రత్యేకతలు ఏంటివి అనేటటువంటి అంశాన్ని పోటీ పరీక్షల కోణంలో అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు అనేటటువంటి కోణంలో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే జిల్లాల యొక్క స్వరూపం మారింది ఆంధ్రప్రదేశ్ భౌగోళిక ముఖ చిత్రం కంప్లీట్గా మారింది కాబట్టి డెఫినెట్గా వాటికి సంబంధించినటువంటి బేసిక్స్ మీద క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి అందువల్ల ఈ వీడియో అనేది చేయడం జరుగుతూ ఉంది రైట్ మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి పరిపాలన ప్రారంభమైందని మరి ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని మనం ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ చిత్రం మొత్తం ఇరవై ఆరు జిల్లాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్ అయితే ఇంపార్టెంటో ఆ పాయింట్ని మనం క్లియర్గా చెప్పుకుంటూ వెళ్దాం ము ముందుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ యొక్క కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకుంటూ వెళ్దాం రైట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనము ఈ అంశాలు మాట్లాడుకునేటప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేటటువంటిది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి గల అధికారం ఇచ్చేటటువంటి చట్టం ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన అంశం సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చేటటువంటి చట్టం ఏదంటే ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్స్ ఫార్మేషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్స్ ఫార్మేషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ అనేటటువంటి చట్టం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జిల్లాల పునర్వ్యవస్థీకరణ మీద అధికారాన్ని కల్పించింది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి రెండవ అంశం ఏంటంటే ఇక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు మనందరికీ తెలుసు కదా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ నేపథ్యంలో పార్లమెంట్ తీసుకొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఏమైనా సెక్షన్ అనేది ఉందా అంటే ఎస్ ఉంది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో పార్ట్ నంబర్ టూలో పార్ట్ నంబర్ టూలో మనకి సెక్షన్ నంబర్ లెవెన్ సెక్షన్ నంబర్ లెవెన్ మనకి జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి అధికారాలను గుర్తించింది అని చెప్పేసి మనం చెప్పవచ్చు జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ యొక్క అధికారాలని ప్రత్యేకంగా ప్రస్తావించినటువంటి సెక్షన్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులో ఈస్ సెక్షన్ నంబర్ రెండవ పార్ట్లో సెక్షన్ నంబర్ లెవెన్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి ఆ జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి అంశాలలో భాగంగా జిల్లాల సంఖ్య పెంచడము జిల్లాల పేరు మార్చడము జిల్లాల సరిహద్దులు మార్చడము అదేవిధంగా జిల్లాలను విడగొట్టడము లేదా జిల్లాలని మెర్జి చేయడము ఇలాంటి అంశాలు ఉన్నాయో అటువంటి అధికారాలన్నీ కూడా ఇకపై కూడా కొనసాగుతాయని చెప్పేసి మనకి ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఈ రెండు అంశాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ వన్ ఏమని అడగచ్చు జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అటువంటి అధికారం కల్పిస్తున్న చట్టం ఏది అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ అనేది గుర్తుపెట్టుకోవాలి రెండవది జిల్లాల పునర్వ్యవస్థీకరణలో రాష్ట్ర ప్రభుత్వానికి గల అధికారాలను ప్రత్యేకంగా ప్రస్తావించినటువంటి విభజన చట్టంలోని సెక్షన్ ఏది అన్నప్పుడు సెక్షన్ నెంబర్ పార్ట్ పార్ట్ నంబర్ టూలో ఉన్నటువంటి సెక్షన్ నెంబర్ లెవెన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు అంశాలు గుర్తుపెట్టుకోండి ఇక జిల్లాలకు సంబంధించి మనం ఒకసారి గమనించినట్లయితే జిల్లాలకు సంబంధించి మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా మ్యాప్లో ఉంది ఇందులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం జిల్లాల సంఖ్య ఇరవై ఆరుగా మనకు ఉంది ఈ జిల్లాలకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి మారినటువంటి ముఖ్య చిత్రం నేపథ్యంలో మొత్తం జిల్లాల సంఖ్య ఈరోజు మనకి ఇక్కడ ఇరవై ఆరు జిల్లాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి అంతకుముందు పద్మూడు జిల్లాలు ఉండేవి ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పార్లమెంటరీ కాన్స్టిట్యుయన్సీస్ ఆర్డర్ టూ థౌజండ్ ఎయిట్ ఏదైతే ఉందో ఆ డీలిమిటేషన్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయన్సీస్ ఆర్డర్ టూ థౌజండ్ ఎయిట్ ప్రకారము ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య అంతకుముందు ఉన్నటువంటి నలభై రెండు పార్లమెంటరీ స్థానాలను విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇరవై ఐదు లోక్సభ స్థానాలు రావడం జరిగింది ఈ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు సంబంధించి ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక్కొక్క ప్రధానమైనటువంటి జిల్లా ప్రధాన కేంద్రంగా పెడుతూ జిల్లాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందే ప్రకటించింది కాబట్టి దాని ప్రకారమే ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలకు గాను ఇరవై ఐదు జిల్లాలు ఏర్పాటు చేయబడడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రిజర్వ్ చేయబడినటువంటి అరకు పార్లమెంటరీ నియోజకవర్గం ఏదైతే ఉందో దాని విస్తీర్ణం దృష్ట్యా రెండు జిల్లాలుగా చేయడం జరిగింది దాంతో మొత్తం జిల్లాలు ఇరవై ఆరు అయ్యాయి ఈ ఇరవై ఆరు జిల్లాలలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రధానంగా రెండు రీజియన్స్ మనకు కనిపిస్తుంటాయి రాయలసీమ రీజియన్ యాజ్ వెల్ యాజ్ కోస్తాంధ్ర రీజియన్ సో ఈ ఇరవై ఆరు జిల్లాలలో ప్రస్తుతం రాయలసీమకు సంబంధించి ఎన్ని జిల్లాలు వచ్చాయంటే గతంలో రాయలసీమలో నాలుగు జిల్లాలు ఉండేవి ఇప్పుడు ప్రతి జిల్లాని రెండుగా డివైడ్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు రాయలసీమకి ఎనిమిది జిల్లాలు వచ్చాయి మిగతా కోస్తా ఆంధ్రకు సంబంధించి ఆ యొక్క జిల్లాల సంఖ్య గతంలో తొమ్మిది జిల్లాలు ఉండేవి ఇప్పుడు వాటిని కూడా డబల్ చేశారు కాబట్టి మొత్తం కోస్తాంధ్రలో ప్రస్తుతం పద్దెనిమిది జిల్లాలు ఉన్నాయి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మరి రాయలసీమలో ఎనిమిది జిల్లాలు కోస్తాంధ్రలో పద్దెనిమిది జిల్లాలు మొత్తం ఇరవై ఆరు జిల్లాలు మనకు ఉన్నాయి ఈ ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి అతి పెద్ద జిల్లా ఏది అతి చిన్న జిల్లా ఏది విస్తీర్ణం పరంగా మరియు జనాభా పరంగా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం మనం చేయాలి మనం ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విస్తీర్ణం పరంగా మనం ఒకసారి చూద్దాం విస్తీర్ణం పరంగా అతి పెద్ద జిల్లాలు ఏంటివి అదేవిధంగా అతి చిన్న జిల్లాలు ఏంటివి అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి అతి పెద్ద జిల్లా లార్జెస్ట్ డిస్టిక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా మ్యాప్ మనం ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే ఈ మ్యాప్లో మనకి ప్రధానంగా కనిపించేటటువంటి జిల్లా అన్నిటికంటే విస్తీర్ణంలో బాగా కనిపించిన జిల్లా ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా యాక్చువల్గా రెండు జిల్లాలుగా డివైడ్ కాలేదు కానీ కొన్ని భూభాగాలు మాత్రం వేరే జిల్లాలో కలపడం జరిగింది ప్రకాశం జిల్లా మనకు పెద్దదిగా కనిపిస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెండు ట్రైబల్ డిస్టిక్స్లలో ఒకటి అయినటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా కూడా మనకి విస్తీర్ణంలో చాలా పెద్దదిగానే కనిపిస్తుంది ఆ తర్వాత నెల్లూరు కూడా మనకి విస్తీర్ణపరంగా పెద్దదిగానే కనిపిస్తుంది కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ఏదని చెప్పేసి సో ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా వచ్చేసి ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా యొక్క విస్తీర్ణం పద్నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద జిల్లాగా ఉంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా పద్నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లాగా ఉంది రెండవది ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రకాశం తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లా చాలా విస్తీర్ణంలో పెద్దదిగా కనిపిస్తుంది కాబట్టి విస్తీర్ణం పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రెండవ అతిపెద్ద జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా విస్తీర్ణ పరంగా ప్రకాశం తర్వాత పెద్దదిగా ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి మొత్తం పన్నెండు వేల రెండు వందల యాభై ఒకటి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా పెద్దదిగా ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు మిగతా మూడవ అతిపెద్ద జిల్లా మనం గమనించినట్లయితే ఈ పక్క ఎస్పిఎస్ఆర్ నెల్లూరు ఉంది పక్కనే మనకి వైఎస్ఆర్ జిల్లా ఉంది ప్రస్తుతం ఈ జిల్లాను మనం వైఎస్ఆర్ జిల్లా కానీ సంబోధించలే తప్ప కడప జిల్లా అనేటటువంటి పేరుతో సంబోధించకూడదు గెజెట్లో దాన్ని వైఎస్ఆర్ జిల్లా కానీ ప్రస్తావించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మూడవ అతిపెద్ద జిల్లా విస్తీర్ణ పరంగా మనం చూస్తే ఇట్ ఈస్ వైఎస్ఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం పరంగా మనం చూస్తే రాయలసీమకు చెందినటువంటి వైఎస్ఆర్ జిల్లా అనేది మనకి పరంగా మూడవ అతిపెద్ద జిల్లాగా ఉంది మొత్తం పదకొండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో పదకొండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కడప మూడవ స్థానంలో ఉంది ప్రకాశం జిల్లా మొదటి అతిపెద్ద జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా రెండవ అతిపెద్ద జిల్లా వైఎస్ఆర్ జిల్లా వచ్చేసి మూడవ అతిపెద్ద జిల్లాగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ తర్వాత మనం చూస్తే ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లాగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మొత్తం పదివేల నాలుగు వందల నలభై ఒకటి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా నాలుగవ అతిపెద్ద జిల్లాగా ఉంది మనకి ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఈ నాలుగు జిల్లాలు అతిపెద్దది ఉన్నాయి ఒకటి ప్రకాశం జిల్లా రెండు అల్లూరి సీతారామరాజు జిల్లా మూడు వైఎస్ఆర్ జిల్లా నాలుగు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇవి విస్తీర్ణం పరంగా పెద్దవి ఇక్కడ మనకి ఏరియా అనేటటువంటి ఫిగర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు అడగకపోవచ్చు కానీ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే మాత్రం ఖచ్చితంగా అడిగేటటువంటి అవకాశం ఉంది ఇక మనం విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లాలు మనం ఒకసారి చూద్దాం విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లాలు మనం ఒకసారి గమనిస్తే మ్యాప్ను కనుక మనం స్పష్టంగా గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం చాలా చిన్నదిగా మనకి కనిపిస్తుంది అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి కోనసీమ కోనసీమ కూడా మనకి చాలా చిన్న జిల్లాగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లాలు ఏవి అని కూడా అడిగేదానికి అవకాశం ఉంది రైట్ మరి విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లాగా ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లా గురించి వాటి గురించి మనం ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లాలు మనం ఒకసారి గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లా ఇట్ ఈజ్ విశాఖపట్నం 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 జిల్లా వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోనే మొత్తం ఇరవై ఆరు జిల్లాకు సంబంధించి ద స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్స్కి మనం చెప్తాం వెయ్యిన్ని నలభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో వెయ్యిన్ని నలభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఆంధ్రప్రదేశ్లో అతి చిన్న జిల్లాగా ఉంది విశాఖపట్నానికి సంబంధించి మరొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జనరల్గా ప్రతి జిల్లాని రెండు జిల్లాలుగా మ్యాక్సిమం విడగొట్టడం జరిగింది బట్ విశాఖపట్నం విషయానికి వస్తే విశాఖపట్నం యొక్క జిల్లాని పాత విశాఖపట్నం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మూడు జిల్లాలుగా విభజించడం జరిగింది ఓకేనా ఒకటి విశాఖపట్నం జిల్లా రెండు వచ్చేసి అనకాపల్లి జిల్లా మూడు వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లాగా విడగొట్టడం జరిగింది కాబట్టి ఎక్కువ జిల్లాలు ఏర్పడినటువంటి పాత జిల్లాగా కూడా విశాఖపట్నాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం ఇరవై ఆరు జిల్లాలలో ద వన్ అండ్ ఓన్లీ అర్బన్ డిస్టిక్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒకే ఒక పట్టణ జిల్లా అర్బన్ డిస్టిక్ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే వెయ్యిన్ని నలభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అతి చిన్న జిల్లాగా ఉన్నటువంటి విశాఖపట్నంలో గ్రామీణ ప్రాంతాలు అనేవి లేవు కాబట్టి విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక పట్టణ జిల్లా అర్బన్ డిస్టిక్గా మనం గుర్తుపెట్టుకోవాలి విశాఖపట్నం తర్వాత మనకి అతి చిన్న జిల్లా మనం గమనించినట్లయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా కోనసీమ ఉంది కోనసీమ వచ్చేసి కేవలం రెండు వేల ఎనభై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఆంధ్రప్రదేశ్లో రెండవ అతి చిన్న జిల్లాగా ఉంది అని చెప్పేసి మనం చూ గుర్తుపెట్టుకోవాలి కోనసీమ తర్వాత మనం ఇక్కడ గమనించినట్లయితే కోనసీమ పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క వెస్ట్ గోదావరి కూడా విస్తీర్ణం పరంగా చిన్నదిగానే ఉంది కాబట్టి కోనసీమ తర్వాత ఉన్నటువంటి యొక్క పశ్చిమ గోదావరి మనకి విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లాగా ఉంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి మొత్తం రెండు వేల నూట డెబ్భై ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా చాలా చిన్నదిగా ఉంది కాబట్టి విశాఖపట్నం కోనసీమ అండ్ పశ్చిమ గోదావరి ఈ మూడు జిల్లాలు చాలా చిన్నవి ఉన్నాయి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లా కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు జిల్లాల తర్వాత అతి చిన్న జిల్లాగా ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనకి ఇక్కడ ఏరియా అడగరు కానివ్వండి ఆ లిస్ట్ మాత్రం గుర్తుపెట్టుకోండి సో ద స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ విశాఖపట్నం డిస్టిక్ కోనసీమ డిస్టిక్ వెస్ట్ గోదావరి డిస్టిక్ అండ్ గుంటూరు డిస్టిక్ అందువల్ల మీరు మ్యాప్ని డీటెయిల్గా డెప్త్గా కనుక చూసినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది విశాఖపట్నం ఎంత చిన్నది ఉందో కోనసీమ పశ్చిమ గోదావరి ఈ యొక్క గుంటూరు ఇవి ఎంత చిన్నవి ఉన్నాయో మ్యాప్ను చూస్తే మనకు అర్థమైపోతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి మ్యాప్ను బేస్ చేసుకొని మనము స్టడీ చేయాలి ఇది జిల్లాలకి సంబంధించినటువంటి అంటే విస్తీర్ణం పరంగా ఏవి పెద్దవి ఏవి చిన్నవి ఇక మనకి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఈ యొక్క జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది జరిగింది కాబట్టి జనరల్గా మరి జనాభా పరంగా చూసుకున్నప్పుడు జనాభా పరంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క అతి పెద్ద జిల్లా ఏమిటి అతి చిన్న జిల్లాలు ఏమిటి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మనం ఇక్కడ గమనించినప్పుడు అతిపెద్ద జిల్లాలు అండ్ అతి చిన్న జిల్లాల గురించి మనం ఒకసారి ఇక్కడ గమనించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇరవై ఆరు జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత నెల్లూరు జిల్లా అదేవిధంగా ప్రకాశం జిల్లా కర్నూలు జిల్లాలు జనాభా పరంగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఓకేనా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మొత్తం ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది ఏడు లక్షల జనాభాతో ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది ఏడు లక్షల జనాభాతో నెల్లూరు జిల్లా జనాభా పరంగా అతిపెద్ద జిల్లాగా ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి రెండవది మనం చూసినట్లయితే ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా మనం గమనించినట్లయితే ప్రకాశం జిల్లా వచ్చేసి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలు అంటే ఇరవై రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల జనాభాతో ప్రకాశం జిల్లా రెండవ స్థానంలో ఉంది ఇక మూడవ స్థానంలో మనం చూసినట్లయితే కర్నూలు జిల్లా ఉంది జనాభా పరంగా కర్నూలు జిల్లాలో ఇరవై రెండు పాయింట్ ఏడు ఒకటి ఏడు ఇరవై రెండు పాయింట్ ఏడు ఒకటి ఏడు లక్షల జనాభాతో కర్నూలు జిల్లా మూడవ స్థానంలో ఉంది జనరల్గా మనకి ఆ ఫిగర్స్ అడగరు కానివ్వండి ఎలా అడుగుతారు జనాభా పరంగా విభజన తర్వాత అంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా అతి పెద్ద జిల్లాలు ఏంటి అన్నప్పుడు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా అండ్ కర్నూలు జిల్లా అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఇక జనాభా పరంగా అతి చిన్న జిల్లాలు మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి ట్రైబల్ డిస్టిక్స్ ఉన్నాయో జనరల్గా ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఇక గిరిజన జిల్లాలైనటువంటి పార్వతీపురం మన్యం జిల్లా కానీ అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ ఈ రెండు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టూ ట్రైబల్ డిస్టిక్స్ మామూలు ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ అంటే కొండ ప్రాంతాలు అటవీ ప్రాంతాలు లోయలు ఇలాంటి దుర్భేద్యమైనటువంటి భౌగోళిక ప్రదేశాలు కాబట్టి అక్కడ జనాభా సాధారణంగానే తక్కువ ఉంటుంది కాబట్టి ఈ రెండు జిల్లాలు జనాభా పరంగా చాలా చిన్నవి ఒకటి పార్వతీపురం మన్యం జిల్లా జనాభా పరంగా అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ రెండు జిల్లాలు వచ్చేసి జనాభా పరంగా అతి చిన్న జిల్లాలుగా ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి మామూలుగా పార్వతీపురం మన్యం జిల్లా వచ్చేసి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నైన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ జనాభాతో చిట్ట చివరి స్థానంలో ఉంది అల్లూరి సీతారామరాజు జిల్లా వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల జనాభాతో అల్లూరి సీతారామరాజు జిల్లా రెండవ అతి చిన్న జిల్లాగా గుర్తుపెట్టుకోవాలి సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి జనాభా పరంగా నెల్లూరు ప్రకాశం కర్నూలు జిల్లాలు పెద్దవి జనాభా పరంగా పార్వతీపురం మన్యం జిల్లా మరియు అల్లూరు సీతారామరాజు జిల్లాలు చిన్నవిగా ఉన్నాయని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి రైట్ ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మండలాల పరంగా మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్లో మనం ఒకసారి గమనించినట్లయితే మొత్తం మండలాలు ఇది ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం మండలాలు ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలు ఇది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఫిగర్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం మండలాలు ఆరు వందల డెబ్బై తొమ్మిది అయితే రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి జిల్లాల పునర్వ్యవస్థీకరణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ జరిగింది కానీ మండలాల యొక్క పునర్వ్యవస్థీకరణ జరగలేదు అంటే కొత్త మండలాలు ఏర్పాటు చేయడం కానీ అలాంటి జరగలేదు బట్ మండలాలని కొన్నిటిని వేరే జిల్లాలో కలపడము అలా జరిగింది కానీ కొత్తగా వాటిని డివైడ్ చేయడము లాంటివి అయితే జరగలేదు కాబట్టి ప్రస్తుతం ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పవచ్చు ఈ ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాల్లో అత్యధిక మండలాలు కలిగినటువంటి జిల్లాలు ఏంటివి అనేది మనం ఒకసారి చూస్తే అత్యధిక మండలాలు కలిగినటువంటి జిల్లాలు మనం ఒకసారి గమనిస్తే అందులో ఫస్ట్ జిల్లా ప్రకాశం ప్రకాశం జిల్లాలో ముప్పై ఎనిమిది మండలాలు ఉన్నాయి ఒకటి ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో ముప్పై ఎనిమిది మండలాలు ఉన్నాయి రెండవది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పిఎస్ఆర్ఎన్ ఎన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కూడా ముప్పై ఎనిమిది మండలాలు ఉన్నాయి అదేవిధంగా దాని సైడ్ ఉన్నటువంటి వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ జిల్లాలో ముప్పై ఆరు మండలాలు ఉన్నాయి వైఎస్ఆర్ డిస్టిక్లో ముప్పై ఆరు మండలాలు ఉన్నాయి దాని పక్కన ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో జనరల్గా తిరుపతి జిల్లాలో మనకి ముప్పై నాలుగు మండలాలు ఉన్నాయి కాబట్టి మండలాల పరంగా అతిపెద్ద జిల్లాలు అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మండలాల పరంగా అతిపెద్ద జిల్లాలేంటివి విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లాలేంటివి జనాభా పరంగా అతిపెద్ద జిల్లాలేంటివి అని కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి మండలాల పరంగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలు ఈచ్ థర్టీ ఎయిట్ మండలాలు కలిగి ఉన్నాయి తర్వాత వైఎస్ఆర్ జిల్లాలో ముప్పై ఆరు మండలాలు ఉన్నాయి అండ్ తిరుపతి జిల్లాలో ముప్పై నాలుగు మండలాలు మనకు కనిపిస్తున్నాయని చెప్పేసి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఇక మండలాల పరంగా చిన్న జిల్లాలు మనం గమనిస్తే జనరల్గా విశాఖపట్నం విస్తీర్ణ పరంగా చాలా చిన్నది కాబట్టి కేవలం వెయ్యిని నలభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది కాబట్టి మండలాలు కూడా అక్కడ తక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి తక్కువ మండలాలు కలిగినటువంటి జిల్లాలో ఒకసారి మనం గమనిస్తే అందులో విశాఖపట్నం మొదటి స్థానంలో ఉంది కాబట్టి విస్తీర్ణం పరంగానైనా సరే మండలాల పరంగానైనా సరే విశాఖపట్నం చిన్నది కాబట్టి పదకొండు మండలాలు మాత్రమే ఉన్నాయి దీని తర్వాత పార్వతీపురం పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా మండలాలు తక్కువ ఉన్నాయి అందులో కేవలం పదహైదు మండలాలు మాత్రమే ఉన్నాయి అని మీరు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇది మండలాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఓకేనా అత్యధిక మండలాలు ప్రకాశం జిల్లాలో అండ్ నెల్లూరు జిల్లాలు అదేవిధంగా కడప తిరుపతిలో ఉంటే అతి తక్కువ మండలాలు వచ్చేసి ట్రైబల్ డిస్టిక్స్ అయినటువంటి విశాఖ జిల్లా మరియు మనకి ఈ యొక్క పార్వతీపురం మండయం జిల్లాలో ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఇక మనం తర్వాత చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సముద్ర తీర రేఖ ఇది చూద్దాం కోస్టల్ లైన్ ఉన్నటువంటి డిస్టిక్స్ ఎన్ని ఇంతకుముందు కోస్టల్ లైన్స్ ఉన్నటువంటి డిస్టిక్స్ ఎన్ని ఉండేవి నైన్ డిస్టిక్స్ ఉండేవి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఇంతకుముందు నైన్ డిస్టిక్స్ సముద్ర తీరాన్ని కలిగి ఉండేవి కానీ ఇప్పుడు ఈ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ వెస్ట్ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు అండ్ తిరుపతి మొత్తం మనం ఇక్కడ గమనించినట్లయితే భారతదేశంలో సముద్ర తీర రేఖ పరంగా రెండవ అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ బంగాళాఘాతం వైపుగా తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల మేర ఆంధ్రప్రదేశ్కి సముద్ర తీర రేఖ ఉంది గతంలో తొమ్మిది జిల్లాలు సముద్ర తీర రేఖను కలిగి ఉంటే ప్రస్తుతం ఆ యొక్క జిల్లాల సంఖ్య పన్నెండుకు పెరిగింది అని మనం చెప్తాము ఎన్ని జిల్లాలకి సముద్ర తీర రేఖ ఉందండి మొత్తం పన్నెండు జిల్లాలకు ఉంది అవి ఏంటంటే ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడి నుంచి చూద్దాం శ్రీకాకుళం రైట్ శ్రీకాకుళం తర్వాత విజయనగరం చాలి మ్యాప్ని చూసుకుంటూ మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది శ్రీకాకుళం విజయనగరం తర్వాత విశాఖపట్నం ఆ తర్వాత అనకాపల్లి ఆ తర్వాత కాకినాడ ఆ తర్వాత కోనసీమ రైట్ ఆ తర్వాత వెస్ట్ గోదావరి రైట్ ఇక్కడ చూడండి కృష్ణ కృష్ణ అదేవిధంగా పక్కన బాపట్ల గుంటూరు జిల్లా రాదు ఇప్పుడు అదేవిధంగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అండ్ తిరుపతి జిల్లా ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశాలు ఏంటంటే గతంలో మనకి ఈస్ట్ గోదావరి ఏదైతే ఉందో ఈస్ట్ గోదావరికి ఒకప్పుడు సముద్ర తీర రేఖ ఉండేది కానీ ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ జరగడం వల్ల ఈస్ట్ గోదావరికి సముద్ర తీర రేఖ లేదు ఈస్ట్ గోదావరి అనేది ఇప్పుడు ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్గా మారిపోయింది మనం తర్వాత మాట్లాడదాం ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే గతంలో రాయలసీమకి సముద్రం అనేటటువంటి అంశం ఉండేది కాదు కానీ ఇప్పుడు తిరుపతి జిల్లాను ఏర్పాటు చేయడం వల్ల నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గూడూరు మరియు సూళ్ళూరుపేటలను తిరుపతి జిల్లాలో కడపడం వల్ల తిరుపతికి సముద్ర తీరం వచ్చినట్టు అయింది దాంతో రాయలసీమకు కూడా సముద్ర తీర రేఖ వచ్చినట్టుగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం మనం చేయాలి కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క సముద్ర తీర రేఖ మొత్తం పన్నెండు జిల్లాలు కలిగి ఉంటే అందులో అత్యధికంగా మనకి శ్రీకాకుళం జిల్లాకి సముద్రం తీర రేఖ ఉందని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా అతి తక్కువ సముద్ర తీర రేఖ అన్నప్పుడు మనకి వెస్ట్ గోదావరికి ఉందని చెప్పేసి మనం చెప్పవాలి ఇంతకుముందు కూడా వెస్ట్ గోదావరికి సముద్ర తీర రేఖ చాలా తక్కువ ఉండేది ఇప్పటికి కూడా వెస్ట్ గోదావరికి తక్కువ ఉంది కాబట్టి లాంగెస్ట్ కోస్టల్ లైన్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లాలో ఉంది అండ్ షార్టెస్ట్ కోస్టల్ లైన్ వచ్చేసి మనకి వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉంది మొత్తం పన్నెండు జిల్లాలకు సంబంధించి ఈ యొక్క సముద్ర తీర రేఖ ఉంది అందులో పదకొండు జిల్లాలు వచ్చేసి కోస్తా జిల్లాలు ఒక జిల్లా వచ్చేసి రాయలసీమ జిల్లా అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది సముద్ర తీర రేఖకు సంబంధించినటువంటి అంశం ఓకే కమింగ్ టు నెక్స్ట్ వన్ ల్యాండ్ లాక్డ్ డిస్టిక్స్ ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ లాక్డ్ డిస్టిక్స్ అంటే అర్థం ఏంటి చుట్టు వేరే సముద్రం కానీ వేరే ఇతర రాష్ట్రం కానీ లేకుండా కేవలం మన స్టేట్లోనే ఉంటూ చుట్టుపక్కల జిల్లాలతో కనుక సరిహద్దును పంచుకుంటూ ఉంటే దాన్ని మనం ల్యాండ్ లాక్డ్ డిస్టిక్స్ అని చెప్పేసి అంటాం గతంలో ఆంధ్రప్రదేశ్ యొక్క పద్మూడు జిల్లాల్లో కేవలం కడప జిల్లా మాత్రమే ల్యాండ్ ల్యాక్ డిస్టిక్గా ఉండేది కానీ ఇప్పుడు ఆ సంఖ్య మారింది ఒకసారి మనము భూ పరివేష్టిత జిల్లాలు ఆర్ ల్యాండ్ లాక్డ్ డిస్టిక్స్ భూ పరివేష్టిత జిల్లాలు ల్యాండ్ లాక్ డిస్ట్రిక్ట్స్ గురించి మాట్లాడితే ఈ గతంలో కడప ఒకటే ఉంటే ఈసారి ఆ సంఖ్య మూడుకి పెరిగింది మనం ఒకసారి మ్యాప్ కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది దిస్ ఈజ్ వైఎస్ఆర్ జిల్లా యాక్చువల్గా మనం ఇక్కడ కడపని సంబోధించకూడదు ఇక దాని పేరు వైఎస్ఆర్ జిల్లాగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మనకు ఉన్నటువంటి వైఎస్ఆర్ జిల్లా మనం చూసినట్లయితే చుట్టూ కూడా ఎటువైపు మనకు ఒక నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా ఎటువైపు నంద్యాల జిల్లా అనంతపురం జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా అదేవిధంగా అన్నమయ్య జిల్లా ఈ విధంగా చుట్టూ ఈ జిల్లాలతో యొక్క సరౌండింగ్ చేయబడింది కాబట్టి వైఎస్ఆర్ జిల్లా అనేది ఒకటి ల్యాండ్ లాక్డ్ జిల్లా అనమాట వైఎస్ఆర్ జిల్లా ఈ వైఎస్ఆర్ జిల్లాకు చుట్టూ ఏమున్నాయని మనం గమనించినట్లయితే ఇటువైపు నుంచి చూసినట్లయితే నెల్లూరు జిల్లా ఉంది ప్రకాశం జిల్లా ఉంది నంద్యాల జిల్లా ఉంది అదేవిధంగా మనకి ఇక్కడ అనంతపురం జిల్లా వస్తుంది తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా వస్తుంది అదేవిధంగా అన్నమయ్య జిల్లా వస్తుంది కాబట్టి మొత్తం మనకి ఆరు జిల్లాల చేత అది ల్యాండ్ లాక్ చేయబడింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మూడు భూ భూపరివేష్టిత జిల్లాలలో కడప జిల్లా ఒకటి అందులోను అత్యధిక జిల్లాలతో సుమారుగా ఆరు జిల్లాలతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి జిల్లా కూడా కడప జిల్లా అని చెప్పేసి మనం చెప్పవచ్చు కమింగ్ టు ది సెకండ్ వన్ ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ లాక్ డిస్టిక్ వైఎస్ఆర్ జిల్లా తర్వాత ఏంటంటే ఇట్ ఈస్ గుంటూరు ఇక్కడ చూడండి మీరు మ్యాప్ ఖచ్చితంగా గుంటూరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మనకి విశ మనకి విశాఖపట్నము కోనసీమ వెస్ట్ గోదావరి తర్వాత నాలుగవ అతి చిన్న జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఈ గుంటూరు కూడా మనం గమనించినట్లయితే చుట్టూ సముద్రం లేదు చుట్టూ వేరే స్టేట్ లేదు ఇటువైపు బాపట్ల జిల్లా ఉంది ఇటువైపు పల్నాడు జిల్లా ఉంది ఇటువైపు ఎన్టీఆర్ జిల్లా ఉంది అండ్ ఇటువైపు కృష్ణా జిల్లా ఉంది చుట్టూ నాలుగు వైపులో కూడా నాలుగు జిల్లాలతో బంధించబడింది కాబట్టి ఎస్ గుంటూరు జిల్లా కూడా ఇప్పుడు ల్యాండ్ లాక్డ్ డిస్టిక్ కిందికి వస్తుంది కాబట్టి గుంటూరు జిల్లా చుట్టూ ఏమేమి జిల్లాలు సరిహద్దులు ఉన్నాయండి ఒకటి బాపట్ల జిల్లా ఉంది రెండు పల్నాడు జిల్లా ఉంది మూడు ఎన్టీఆర్ జిల్లా ఉంది అదేవిధంగా కృష్ణా జిల్లా ఉంది నాలుగు జిల్లాలతో గుంటూరు జిల్లా సరిహద్దును పంచుకుంటుంది అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ల్యాండ్ లాక్ డిస్టిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మూడవది మనం చూసినట్లయితే ఈస్ట్ గోదావరి చూడండి ఇక్కడ కూడా చుట్టూ సముద్రం లేదు వేరే స్టేట్ లేదు మన జిల్లాలే ఉన్నాయి కాబట్టి ఆం ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ లాడ్ లాక్ డిస్ట్రిక్ట్స్లో మనకి వైఎస్ఆర్ జిల్లాలో వచ్చేసి మనకి ఆరు జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది తర్వాత గుంటూరు జిల్లా కూడా మనకి బాపట్ల పల్నాడు ఎన్టీఆర్ అదేవిధంగా కృష్ణా జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది కాబట్టి గుంటూరు కూడా మనకి వన్ ఆఫ్ ద ల్యాండ్ లాక్ డిస్టిక్స్గా మనం చెప్తాం ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈస్ట్ గోదావరి జాగ్రత్తగా మ్యాప్ను మీరు గమనించండి సో ఈస్ట్ గోదావరికి ఒకప్పుడు సముద్ర తీర రేఖ ఉండేది కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు సముద్ర తీర రేఖ లేదు జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఈస్ట్ గోదావరి చుట్టూ కూడా మనకి ఎటువంటి సముద్రమూ లేదు అదేవిధంగా వేరే రాష్ట్రము లేదు మన జిల్లాలే చుట్టూ సరిహద్దులుగా ఉన్నాయి కాబట్టి ఈస్ట్ గోదావరి కూడా వన్ ఆఫ్ ద ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్కి మనం చెప్పచ్చు ఈస్ట్ గోదావరి మనం చూసినట్లయితే ఇటు సైడ్ మనకి కోనసీమ ఉంది ఇటు సైడ్ మనకి వెస్ట్ గోదావరి ఉంది అదేవిధంగా మనకి ఏలూరు ఉంది అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంది అదేవిధంగా కాకినాడ ఉంది మొత్తం ఐదు జిల్లాలు ఈస్ట్ గోదావరిని సరౌండింగ్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈస్ట్ గోదావరి కూడా మన ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద ల్యాండ్ లాక్ డిస్టిక్స్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్ జిల్లా ఏమో ఆరు జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది గుంటూరు జిల్లా ఏమో నాలుగు జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది ఈస్ట్ గోదావరి ఏమో టోటల్గా ఐదు జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది కాబట్టి ఈ మూడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో భూ పరివేష్టిత జిల్లాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జిల్లాలతో సరిహద్దును పంచుకుంటున్న జిల్లా అన్నప్పుడు కడప జిల్లా చెప్పాలి ఐ మీన్ వైఎస్ఆర్ జిల్లా చెప్పాలి తర్వాత ఈస్ట్ గోదావరి పేరు మనం వాడాల్సి ఉంటుంది ఇంతకుముందు కేవలం కడప మాత్రమే ల్యాండ్ లాక్ డిస్ట్రిక్ట్స్గా ఉంటే ఇప్పుడు మూడు జిల్లాలు భూపరివేష్టిత రా జిల్లాలుగా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం మనం చేయాలి ఓకే దీని తర్వాత మనం అబ్జర్వ్ చేసిన మరొక అంశం ఇతర రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు అనేది మనం ఒకసారి చూడాలి సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భౌగోళిక సరిహద్దులు మనం చుట్టువైపులా గమనిస్తే ఆంధ్రప్రదేశ్కి తూర్పు సైడ్ వచ్చేసి బంగాళాఖాతం ఉంది ఆంధ్రప్రదేశ్కి తూర్పు వైపున బే ఆఫ్ బంగాళా బే ఆఫ్ బెంగాల్ ఉంది బంగాళాఖాతం ఉంది సో ప్రజెంట్ పన్నెండు జిల్లాలు పన్నెండు జిల్లాలు ఒక పదకొండు కోస్తా జిల్లాలు ఒకటి రాయలసీమ జిల్లా కలిపి మొత్తం పన్నెండు జిల్లాలు బంగాళాఖాతంతో సముద్ర తీరేఖన కలిగి ఉన్నాయి ఇక దక్షిణం సైడ్ వచ్చేసి మనకి తమిళనాడుతో సరిహద్దును పంచుకుంటున్నాం దక్షిణం వైపు తమిళనాడుతో సరిహద్దును పంచుకుంటున్నాం పడమర వైపు మనం గమనించినట్లయితే కొద్దిగా నైరుతి భాగం కూడా కలిసేస్తుంది ఇటు సైడ్ వచ్చేసి మనం కర్ణాటకతో సరిహద్దును పంచుకుంటున్నాం పడమర వైపు వచ్చేసి మనం తెలంగాణతో సరిహద్దును పంచుకుంటున్నాం ఉత్తరం వైపు వచ్చేసి మనము ఒడిస్సాతో మరియు ఛత్తీస్గఢ్తో మనము సరిహద్దును పంచుకుంటూ ఉన్నాము మరి ఏ రాష్ట్రంతో ఏ జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఓకేనా రైట్ ఫస్ట్ మనము తమిళనాడు చూద్దాం తమిళనాడుతో సరిహద్దును పంచుకుంటున్న జిల్లాలు ఎగ్జాక్ట్గా ఈ యొక్క చిత్తూరు జిల్లాకి సగం వైపు నుంచి ఇటు మనకి తమిళనాడు జిల్లా సరిహద్దును పంచుకుంటుంది కాబట్టి తమిళనాడుతో చిత్తూరు జిల్లా మరియు తిరుపతి జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయి గతంలో చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాలు తమిళనాడుతో సరిహద్దును పంచుకుంటుంటే ఇప్పుడు కొత్తగా తిరుపతి జిల్లా వచ్చింది కాబట్టి చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలు తమిళనాడుతో సరిహద్దును పంచుకుంటున్నాయి ఇక కర్ణాటక మనం చూసినట్లయితే కర్నూలు నుంచి చిత్తూరు వరకు ఈ ప్రాంతం అంతా కూడా కర్ణాటక కిందికి వస్తుంది కాబట్టి కర్ణాటకతో సరిహద్దును పంచుకుంటే జిల్లాలు ఒకటి కర్నూలు జిల్లా రైట్ రెండు అనంతపురం జిల్లా మూడు శ్రీ సత్యసాయి జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా అదేవిధంగా మనకి ఇక్కడ అన్నమయ్య జిల్లా వస్తుంది అదేవిధంగా అన్నమయ్య జిల్లాతో పాటు కొద్దిగా చిత్తూరు జిల్లా కూడా వస్తుంది కాబట్టి కర్ణాటకతో సరిహద్దును పంచుకునేటటువంటి జిల్లాలు మనం గమనించినట్లయితే మొత్తం ఐదు జిల్లాలు మనకున్నాయి కర్నూలు అనంతపూర్ శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లా మరియు చిత్తూరు జిల్లా అని చెప్పేసి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే వీటిల్లో కర్ణాటకతో సుదీర్ఘంగా మనకి సరిహద్దును పంచుకునేటటువంటి జిల్లా ఏదైనాప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి కర్ కర్ణాటకతో సుదీర్ఘంగా మనకి అంటే అత్యంత ఎక్కువ పడవుగా కర్ణాటకతో సరిహద్దును పంచుకునేటటువంటి జిల్లా ఏదన్నప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా కర్ణాటకతో పొడవైనటువంటి సరిహద్దును పంచుకుంటూ ఉందని చెప్పేసి మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనం చూసినట్లయితే తెలంగాణ తెలంగాణతో మనం చూసినట్లయితే కర్నూలు జిల్లా అదేవిధంగా నంద్యాల జిల్లా అదేవిధంగా మనకున్నటువంటి ప్రకాశం జిల్లా పల్నాడు జిల్లా ఎన్టీఆర్ జిల్లా మ్యాప్ తీసుకు మ్యాప్ చేసి మనం అంతా నేర్చుకోవాలి ఏలూరు జిల్లా అండ్ లైట్గా మనకి అల్లూరి సీతారామరాజు జిల్లా ఇవి కూడా మనకి ఆం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలు తమిళనాడుతో సరే తెలంగాణతో సరిహద్దును పంచుకునేటటువంటి జిల్లాలు కర్నూలు నంద్యాల ప్రకాశం పల్నాడు ఎన్టీఆర్ ఏలూరు అండ్ స్లైట్గా కొద్దిగా అల్లూరి సీతారామరాజు జిల్లా కూడా సరిహద్దును పంచుకుంటుందని చెప్పేసి మాకు చెప్తాం మొత్తం ఏడు జిల్లాలు తెలంగాణతో సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి ఇక మనం ఛత్తీస్గఢ్ చూసినట్లయితే ఛత్తీస్గఢ్ అనేది చాలా తక్కువ సరిహద్దును పంచుకుంటుంది దేనితో పంచుకుంటుందంటే అల్లూరి సీతారామరాజు జిల్లాతో కాబట్టి ఛత్తీస్గఢ్తో సరిహద్దును పంచుకున్న ఒకే ఒక జిల్లా ఏదంటే అల్లూరి సీతారామరాజు జిల్లా ఛత్తీస్గఢ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒడిస్సాతో సరిహద్దును పంచుకునే జిల్లాలు వచ్చేసి మనకి ఒడిస్సాతో గమనించినట్లయితే ఒకటి శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా అండ్ అల్లూరు సీతారామరావు జిల్లా ఈ మూడు జిల్లాలు ఒడిశాతో మనకు సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్తో సుదీర్ఘంగా సరిహద్దును కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే తెలంగాణ అని చెప్పేసి మనం చెప్పవచ్చు చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్తో అతి తక్కువ సరిహద్దును కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రం పేరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి మరి మిగతా విషయాలు మనం ఒకసారి గమనించినట్లయితే ఇవి రాష్ట్రాలు వాటి సరిహద్దులకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో జరిగిన మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే గిరిజన జిల్లాల ఏర్పాటు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ట్రైబల్ డిస్టిక్స్ ఏమి లేవు కానీ ఈసారి మొట్టమొదటిసారిగా రెండు గిరిజన జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి అల్లూరి సీతారామరాజు జిల్లా రెండవది పార్వతీపురం మన్యం జిల్లా ఈ రెండు జిల్లాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ట్రైబల్ డిస్టిక్స్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఇంకొక మన ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం ఇరవై ఆరు జిల్లాలలో మొత్తం ఇరవై ఆరు జిల్లాలలో వ్యక్తుల పేర్ల మీద ఉన్నటువంటి జిల్లాలు సుమారుగా ఉన్నాయి గతంలో అంటే మనకి నైన్టీన్ సెవెంటీలో ఒంగోలు జిల్లా ఏర్పడిన తర్వాత తర్వాత దాన్ని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో టంగుటూరి ప్రకాశం పేరు మీదుగా ఒంగోలు జిల్లా అని ప్రకాశం జిల్లాగా మార్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి పేరు మీద ఏర్పడినటువంటి మొట్టమొదటి జిల్లా ఏదంటే ప్రకాశం జిల్లా ఇది ఎప్పుడు ఏర్పడింది ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ఒంగోలు అనే పేరుతో పంతొమ్మిది వందల డెబ్బైలో అదేవిధంగా ఫిబ్రవరి సెకండ్న మనకి ఈ యొక్క ఒంగోలు జిల్లా ఏర్పడింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో టంగుటూరు ఆంధ్ర రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి టంగుటూరు ప్రకాశం పంతుల మీదుగా దానికి ప్రకాశం జిల్లాని పేరు పెట్టడం జరిగింది ప్రకాశం జిల్లా తర్వాత వ్యక్తి పేరు పేరుకన రెండవ జిల్లా ఏదంటే నెల్లూరు జిల్లా గతంలో దాన్ని నెల్లూరు అని పిలిచేవాళ్ళు కానీ రెండు వేల ఎనిమిది జూలై నాలుగు నుంచి దాన్ని ఎస్పిఎస్ఆర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనేటటువంటి నామకరణంతో పిలవడం జరుగుతూ ఉంది అది రెండవ జిల్లా మూడవది వచ్చేసి వైఎస్ఆర్ జిల్లా గతంలో దాన్ని వైఎస్ కడప జిల్లా అని పిలిచేవాళ్ళు కానీ వైఎస్ రెడ్డి మరణం తర్వాత అంటే రెండు వేల పది జూలై ఎనిమిది నుంచి దాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చడం జరిగింది సో గతంలో ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా వ్యక్తుల పేర్ల మీదుగా పిలువబడేటటువంటి జిల్లాలుగా ఉండేవి కానీ ప్రస్తుతం వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో అదనంగా నాలుగు జిల్లాలు వచ్చాయి ఒకటి ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా ఇది కూడా ప్రముఖ కథానాయకుడు రా ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పేరు మీదుగా నందమూరి తారక రామారావు జిల్లాగా కృష్ణా జిల్లాలో నుంచి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాని పేరు పెట్టడం జరిగింది మూడవది ఒకప్పుడు అనంతపురంలో అంతర్భాగం ఉన్నటువంటి పుట్టపర్తి ప్రధాన కేంద్రంగా మనకి అద్భుతమైనటువంటి శ్రీ సత్యసాయి జిల్లా అనేటటువంటి కొత్త జిల్లా వచ్చింది ఇది కూడా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ సత్యసాయి బాబా పేరు మీదగా ఆ జిల్లాకు ఆ పేరు పెట్టడం జరిగింది తర్వాత మనం గమనించినట్లయితే ఆ వ్యక్తుల పేరు మీదటువంటి జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా ఒకటి అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడిగా పిలిచేటటువంటి ఈ యొక్క జిల్లా పేరు మనము అల్లూరు సీతారామరాజు జిల్లాగా మనము పేరు పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి మనం చెప్తాం ఇక ప్రముఖ వాగ్గేయకారుడు కడప జిల్లాకు చెందినటువంటి తాలపాక గ్రామాలు జన్మించిన అన్నమయ్య పేరు మీదుగా అన్నమయ్య జిల్లా అనేది రాయచోటి కేంద్రంగా ఏర్పాటైంది సో ఈ విధంగా ఏడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో మనకి అద్భుతమైనటువంటి వ్యక్తుల పేర్ల మీదుగా ప్రముఖ చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తుల పేర్ల మీదుగా ఈ యొక్క ఏడు జిల్లాలకి వ్యక్తుల పేర్ల మీదుగా నామకరణం చేయడం జరిగింది ఇక బయోఫ్రికేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క జిల్లాలు పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు మొదటిసారి కాబట్టి బయోఫ్రికేట్ అయిన తర్వాత ఈ యొక్క జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత వర్షపాతం పరంగా చూసినట్లయితే కూడా ఆంధ్రప్రదేశ్లో కొంత మార్పులు చేర్పులు వచ్చాయి ఫాల్ పరంగా చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా కోనసీమ జిల్లా అదేవిధంగా తిరుపతి జిల్లాలు ఇవన్నీ కూడా మనకి వర్షపాతం అత్యధికంగా నమోదైనటువంటి జిల్లాలుగా మనకి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఓకేనా సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వర్షపాతం అత్యధికంగా ఉన్నటువంటి జిల్లాల్లో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే అల్లూరు సీతారామరాజు జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది దాని తర్వాత రెండవ ప్లేస్లో తిరుపతి జిల్లా ఉంది దాని ప్లేస్లో దాని తర్వాత మూడో ప్లేస్లో కోనసీమ ఉంది ఆ తర్వాత పార్వతీపురం అనే జిల్లాలు ఉన్నాయి ఇవి కూడా వర్షపాతం పరంగా అల్లూరు సీతారామరాజు జిల్లా సంవత్సరం సగటున పద్నాలుగు వందల మిల్లీమీటర్ల సగటు వర్షపాతంతో అల్లూరు సీతారామరాజు జిల్లా వర్షపాతం పరంగా మొదటి స్థానంలో ఉంటే ఇక తిరుపతి వచ్చేసి కొత్తగా ఎరపునాడు తిరుపతి వచ్చేసి సగటున పదమూడు వందల మిల్లీమీటర్ల సాంస్తిక వర్షపాతంతో సగటు వర్షపాతంతో తిరుపతి రెండవ అత్యధిక వర్షపాతం ఉన్నటువంటి జిల్లాగా అదేవిధంగా కోనసీమ వచ్చేసి మనకి సంవత్సరానికి పన్నెండు వందల మిల్లీమీటర్ల సగటు వార్షిక వర్షపాతంతో మూడవ అత్యధిక వర్షపాతం కలిగినటువంటి జిల్లాగా మనం చెప్పుకోవడం జరిగింది ఇవి జనరల్గా ఈ యొక్క రాష్ట్రాల బ రాష్ట్రం యొక్క పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగినటువంటి నేపథ్యంలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బేసిక్ పాయింట్స్ అతిపెద్ద జిల్లా అతి చిన్న జిల్లా జనాభా పరంగా పెద్దది జనాభా పరంగా చిన్నది మండలాల పరంగా పెద్దది మండలాల పరంగా చిన్నది అదేవిధంగా సరిహద్దుల వివరాలు ల్యాండ్ లాక్ డిస్టిక్స్ కోస్టల్ డిస్టిక్స్ ఇవన్నీ కూడా మనము బేసిక్స్ పాయింట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తప్పకుండా ఇవన్నీ కూడా యూజ్ అవుతాయని చెప్పేసి అనుకుంటాం నెక్స్ట్ వీడియోస్లలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగినటువంటి నేపథ్యంలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి శాసనాలు కానీ ప్రముఖ చరిత్రకారులు కానీ వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఏ జిల్లాల పరిధిలోకి వస్తారనే వివరాలు నెక్స్ట్ వీడియోస్లో మనం కంటిన్యూషన్లో చేద్దాం థ్యాంక్ యూ